వెల్దుర్తి మండలంలో ఓటర్ లిస్టు సవరణపై 42 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లకు తహసీల్దార్ ఆనందరావు శిక్షణ ఇచ్చారు. ఓటర్ లిస్టుపై ప్రతి ఇంటికి వెళ్లి ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే చేయాలని సూచించారు. స్మార్ట్ ఫోన్లు, నూతన యాప్ ద్వారా అక్కడికక్కడే మార్పులు చేయాలన్నారు. ఈ అవకాశం కేవలం 40 రోజులు మాత్రమే ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డిఎల్ఓ గారికి మనం ఈరోజు ట్రైనింగ్ ఇచ్చాము. మా మండల కార్యాలయంలో ఇంజనీర్లకు అందరూ వచ్చారు. అన్ని మన 45 మంది డిఎల్ఓలకు అందరికీ ఒకసారి ట్రైనింగ్ ఇచ్చాము. వీళ్ళకి అందరికీ ఏంటంటే, వీళ్ళ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంటికి వస్తారు, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, వాళ్ళకి ఒక యాప్ ఇచ్చాము. యాప్ డౌన్లోడ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఇంటికి వచ్చిన ఆయన పేరు తప్పు ఉందా, ఇంటి నెంబర్ తప్పు ఉందా, ఏముందా కరెక్షన్ అక్కడనే స్పాట్లో చూసి వాళ్ళకి సంబంధించిన కరెక్షన్స్ వాళ్ళు అక్కడ చేస్తారు. వాళ్ళు మార్నింగ్ మీ ఇంటికి వద్దకు వచ్చినప్పుడు, మనం ఈ 40 రోజుల ప్రోగ్రామ్లో వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీ ఊకే మీరు మండలాక్షి వచ్చి తిరగడం, మీ సేవ తిరగడం అని కాకుండా డైరెక్ట్ స్మార్ట్ ఫోన్లోనే వాళ్ళకి సంబంధించిన కరెక్షన్ చేస్తారు. ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గరికి డోర్ టు డోర్ వచ్చినప్పుడు మీరు ఉండి చేయించుకోవాలి. ఈ ఈ కరెక్షన్స్ ఇప్పుడు చేసినప్పుడు మీరు చేయించుకుంటే మీరు ఫ్యూచర్లో తిరిగి అవసరం ఉండదు. ఈ సిస్టమేటిక్ అయిపోవడం మీరు పొద్దున మీకు ఎలాంటి సమస్యలు ఉండదు. ఇప్పుడు ఇంటి పేరు తప్పబడ్డా, పేరు తప్పబడ్డా, తండ్రి పేరు తప్పబడ్డా, మీ ఇంటి వద్దకు వస్తారు. మీరు ఎక్కడ తిరిగి అవసరం, మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు డోర్ టు డోర్ వచ్చినప్పుడు ఈ 1 మంత్ కార్యక్రమంలో వీళ్ళు వచ్చి అన్నీ మీ సరి చేస్తారు. మీరు ఉండి దయచేసి మీరందరూ సహకరించాలి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా సవరణ అయిపోతుంది. ఇంకోటి మరణించిన వారి పేర్లు కూడా ఈ మధ్యలో చనిపోతే కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే ఇంకా కొత్త పేర్లు యాడ్ చేయడం ఉన్నా అని వాళ్ళు వాళ్ళ వీడియోలో నమోదు చేసుకోవచ్చు. మీరు ఏమున్నా మీరు చేయించుకున్న తప్పులన్నీ సరి చేస్తాను. వాటి డేస్ కార్యక్రమం ఉంది కాబట్టి మనకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఇప్పుడు మన అన్ని మండలాల్లో జరుగుతున్నాయి ఈ కార్యక్రమం. మన మండలం కూడా ఈరోజు సెప్టెంబర్ 1 స్టార్ట్ చేయాలి కాబట్టి మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. వీడియోలో కన్నా ట్రైనింగ్ ఏమి జరిగింది, ఏదైనా సమస్య ఉంటే ఎవరికైనా అర్థం కాకుండా మా కన్సర్న్ డిఆర్ఓ కడగచ్చు, డిఆర్ఓ కడగచ్చు. ఏదైనా వాళ్ళకు దృష్టికి వాళ్ళకు కాకుండా నాకు కూడా సమస్య వేస్తే మనం ఈ హోటల్ జాబితాలో సక్సెస్ చేసి మన మండలి ఫస్ట్ ఉంటే చూసుకోవాలని మనం అందరికీ సహకరించాలి మండలి.